చెప్పాడు వాస్తవం మాట. ఇవన్నీ ఫిగర్లు కరెక్టే. 20 యూనివర్సిటీస్ ఉన్నాయి, 14 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, 18 డిగ్రీ కాలేజీలు ఉన్నాయి, 13,000 మంది ఇంజనీరింగ్ విద్యార్థులు. అయితే నేను ఒక్కటే ఒక మాట జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నాను, ఈ చెప్పిన యూనివర్సిటీస్ కానీ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ డిగ్రీ కాలేజీలు కానీ ఏదైనా ఒక్కటంటే ఒకటి, ఒక్కటి రెండు కూడా వద్దు, ఒక్కటంటే ఒకటి మీ 4 సంవత్సరాలు 7 నెలల కాలంలో వచ్చినాయా? మీకు స్టేట్ క్వశ్చన్, మీరు ఇది ఘనంగా చెప్తున్నారు కదా, 8,000 మంది విద్యార్థులు ఉన్నారు, ఇన్ని యూనివర్సిటీలు కాలేజీలు ఇవే చెప్పారు, ఇవన్నీ కూడా గతంలో మేము 2014-19 అంతకు ముందు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు పరిపాలించిన నాయకులు వాళ్ళ సమయంలో ఒక్కొక్క టైంలో వచ్చిన ఇన్స్టిట్యూషన్స్. ఒక 2014-19 రియార్గనైజేషన్ యాక్ట్ ప్రకారం 9 నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆంధ్రప్రదేశ్కి వచ్చాయి. ఐఐఎం దగ్గర నుంచి, లా యూనివర్సిటీ దగ్గర నుంచి, పెట్రోల్ యూనివర్సిటీ దగ్గర నుంచి, స్కిల్ యూనివర్సిటీ దగ్గర నుంచి, ఇటువంటి దాదాపు 6 యూనివర్సిటీస్ ఆ సమయంలో వచ్చాయి. మరి ఇవన్నీ గతంలో వస్తే ఈరోజు ఎవరికో పుట్టిన బిడ్డని మనం క్లెయిమ్ చేసుకున్నట్టుగా ఆ సమయంలో వచ్చిన మీరు ఈరోజు ఇట్లా గొప్పగా మాట్లాడుతున్నారంటే మీకు ఏం చెప్పాలో నాకైతే అర్థం కావట్లేదు. మీరు ఒకటే, మీరు కొత్తగా ఇక్కడ ఏమీ తేలేదని తెలుస్తున్నాను. కనీసం ఉన్నాయి కూడా ఇక్కడ ఉంచలేకపోయారు. ఏమైంది ఐబిఎం? ఎక్కడికి వెళ్ళిపోయింది? ఎందుకు వెళ్ళిపోయింది? మనకి పక్కనే శ్రీపురంలో ఉండే హెచ్ఎస్బిసి, విశాఖపట్నం వస్తే ఒక ల్యాండ్ మార్క్ కనిపించేటప్పుడు హెచ్ఎస్బిసి, మరి ఇప్పుడు ఆ హెచ్ఎస్బిసి ఇక్కడ కనిపించట్లా, మరి ఎటు వెళ్ళిపోయింది హెచ్ఎస్బిసి? ఇవన్నీ కూడా ఒక పక్క మా కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే, మనం గతంలో చెప్పుకున్నాం లూలు గ్రూప్ మరి ఏదైతే 5,000 మంది ఉపాధి ఇచ్చేది 2,000 కోట్లతోటి, పెద్ద కన్వెన్షన్ సెంటర్ దగ్గర నుంచి మాల్, షాపింగ్ మాల్, మల్టీప్లెక్స్, అలాగే హోటల్ అన్ని కూడా ఉన్న లూలు గ్రూప్ ఇక్కడ కాదని తెలంగాణ వెళ్ళిపోయింది. మరి దాదాపు 100 స్టార్టప్ కంపెనీస్ 2014-19 చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రత్యేకించి నారా లోకేష్ బాబు ఐటీ మినిస్టర్గా ఋషికొండ మీద స్టార్టప్స్ కోసం 100 స్టార్టప్స్ తీసుకొచ్చి వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళు కొత్త పాలసీ తయారు చేసి వాళ్ళందరూ అక్కడ తెచ్చిపెడితే ఈరోజు 100 స్టార్టప్ కంపెనీలు కూడా మూతపడ్డాయి. దాదాపు 25 లక్షలు ఆ సెజలో రాన్ సెజలో బిల్డింగ్స్ కట్టి ఐటీస్ కోసం ఇస్తే అవి ఈరోజు ఖాళీగా ఉన్నాయి. ఇవన్నీ వాస్తవ రూపం ఈ విధంగా ఉంటే మీరు వాటిని వక్రీకరించి ఇది బ్రహ్మాండంగా ఉంది, అది ఉంది, ఇది ఉందని చెప్పి మీరు చెప్తా ఉంటే దీన్ని ఎవరు కూడా గ్రహించరు, మొత్తం తిట్టి చెప్తారని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, మొత్తం విశాఖపట్నంలో ఈ 4 సంవత్సరాల 7 నెలల్లో మీరు సాధించిన ఘనకీర్తి ఏంటంటే మన సామంతరాజులు, మరి వాళ్ళ పేర్లు చెప్పి మళ్ళీ ఇబ్బంది పెట్టకూడదు వాళ్ళని.